శ్రీ షిరిడి సాయి సత్యవ్రత కథా ప్రారంభం. సత్యనారాయణ స్వామి వారికి నివేదన చేసినట్లు 5 అధ్యాయములకు 5 కొబ్బరికాయలు కొట్టి నివేదన పెట్టవలెను. లేనిచో మీ శక్తి కొలది పండు వగైరా నివేదన పెట్టవచ్చును. 1 అధ్యాయము. భక్తులందరూ అతి శ్రద్ధగా విని తరించవలసిందిగా మనవి. బొంబాయి రాష్ట్రములో అహ్మద్ నగర్ జిల్లా కోపర్కాన్ తాలూకాలో షిరిడి అను చిన్న గ్రామం కలదు. గోదావరి తీర ప్రాంతములు పుణ్యమూర్తులెందరికో జన్మనిచ్చినవి. ఆ గ్రామములో ఒకనాడు ముక్కుపచ్చలారని ముగ్ధ మనోహర స్వరూపుడైన 12 సంవత్సరముల వయస్సు గల బాలుడు గ్రామ ప్రజలకు అగుపించెను. ఆ బాలుడు ఊరి చివర ఉన్న ఒక వేప చెట్టు క్రింద ధ్యానముద్రలో కూర్చుని ఉండెను. అది గమనించిన గ్రామ ప్రజలు ఆ బాలుని వద్దకు వెళ్ళి యక్ష ప్రశ్నలు వేయగా అందులోకి ఆ బాలుడు చిరునవ్వుతో ఈ విధముగా చెప్పెను. ఇది నా గురుదేవుని ఆజ్ఞ. ఈ స్థానమే నా గురుస్థానమని పలికెను. ఆ సమాధానమునకు తృప్తి చెందక ప్రజలు ఆ ఊరి గ్రామాధికారిని తోడ్కొని వచ్చి బాలుని చూపించిరి. గ్రామాధికారి మందస్మిత సుందర వదనారవిందుడైన బాలుని సమీపించి ధ్యాన నిమగ్నుడైనట్లు గ్రహించి మిన్నకుండెను. కొంతసేపటికి ఆ బాలుడు కళ్ళు తెరుచుసరికి గ్రామాధికారి ఎదురుగా అగుపించెను. గ్రామాధికారి బాలుని తదేక దృష్టితో చూచుచు, నీవెవరు? నీ ఊరేమి? పేరేమి? నీవిక్కడ కూర్చుని ఉండటంలోని అంతరార్థమేమి అని ప్రశ్నించగా బాలుడు, ఇది నా గురుస్థానము, గురుదేవుని ధ్యానించుకొనుచున్నానని సమాధానం చెప్పెను. దానితో తృప్తి చెందక గ్రామాధికారి కోపముగా, నీవు కూర్చున్న ప్రదేశములో ఏమున్నదో మాకు చూపించమని పట్టుబట్టెను. ఈ చర్చ జరుగు సందర్భములో ఒకరి వంటిపైకి ఖండోబాదేవుడు ఆవహించి ఆ బాలుడు కూర్చున్న స్థలము త్రవ్వి చూడమని చెప్పెను. వెంటనే వారు త్రవ్వి చూడగా లోపలికి వెళ్ళుటకు మెట్లు కనిపించెను. ఆ మెట్ల ద్వారా లోనికి దిగుచూడగా 2 జ్యోతులు, పాదుకలు, రుద్రాక్షలు కనిపించినవి. అది చూచిన గ్రామాధికారికి నోట మాట రాలేదు. ఆ దృశ్యం చూచిన గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయి పశ్చాత్తాపంతో వారందరూ ఆ బాలుని వద్దకు వెళ్ళి మా అపరాధము మన్నించి క్షమించవలసిందిగా వేడుకొనిరి. అందులోకి ఆ బాలుడు సంతసించి యథాస్థానంలో ఆ రాతి పలకను మూయండిని శాసించెను. వెంటనే వారు ఆ రాతి పలకను యథాస్థానంలో ఉంచి వెడలిపోయిరి. ఆ మరునాడు వారు అతడికి వచ్చి చూడగా ఆ బాలుడు అంతర్ధానమయ్యాను. శ్రీ షిరిడి సాయి సత్యవ్రత కథ 1వ అధ్యాయం సమాప్తం. 2వ అధ్యాయం ప్రారంభం. ఒకరోజు చాంద్భాయ్ పాటిల్ అనే ఒక వ్యాపారస్తుడు తాను ప్రేమతో పెంచుకున్న పెంపుడు గుర్రము తప్పిపోయిన కారణమున విచారముతో దానిని వెతుకుచూ కాలినడకన ఒక అరణ్య ప్రదేశము చేరెను. ఆ గుర్రము పేరును బిగ్గరగా పిలుచు నలుదిక్కులా పోవుచున్న అతనికి ఒక చెట్టు క్రింద ఒక మనిషి కనిపించెను. చాంద్భాయ్ పాటిల్ అతని వేషధారణను చూచి సాధువుగా భావించి అతనిని సమీపించి, అయ్యా, ఇటువైపు నా పెంపుడు గుర్రం వెళ్ళగా చూచారా అని ప్రశ్నించెను. నీవు చాలా అలసిపోయి ఉన్నావు, కాస్త విశ్రాంతి తీసుకో, దమ్ము పీల్చుకొని వెళ్ళు అంటూ ఆ సాధువు చేతిలోని చిలుము కొట్టడానికి చిన్న గుడ్డ పేలిక చుడుతున్నాడు. మరి నిప్పు అన్నట్లు ప్రశ్నార్థకంగా చూచాడు పాటిల్ సాధువు వైపు. అంతలోనే సాధువు చేతిలోని సటగాను నేలపై కొట్టాడు. వెంటనే ఆ ప్రదేశంలో అగ్ని ఏర్పడింది. అది చూచిన చాంద్భాయ్ పాటిల్కు నోట మాట రాలేదు. సాధువు చిలుమునకు నిప్పంటించి తాను ఒక దమ్ము పీల్చి ఇందా అని అతని చేతికిచ్చాడు. పాటిల్ దమ్ము పీలుస్తుండగా, నీ బిజిలీ గురించి వెతుకుతున్నావుగా, అదిగో అటుచూడు అంటూ బిజిలీ అని పిలవగానే పరుగు పరుగున వచ్చి బిజిలీ పాటిల్ దగ్గర నిలుచుంది. చాంద్భాయ్ పాటిల్ ఆనందానికి అవధులు లేవు. వెంటనే చాంద్భాయ్ పాటిల్ సాధువు కాళ్లపై పడి, మహానుభావ, మీరెవరో సామాన్యులు కారు. నా పాలిటి అల్లాగా దర్శనమిచ్చి నా సేద తీర్చి నా గుర్రాన్ని నాకు చూపించారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను? అయితే ఒక సందేహం, మీరు ముస్లిమా? మీ వేషధారణ చూస్తే అలా అనిపిస్తున్నారు అనగానే వారు వేదాధ్యయనము, గీతాధ్యయనము చేయనారంభించిరి. మీరు హిందువు అనగానే ఖురాను చదువునారంభించిరి. క్రైస్తవులు అనగానే బైబిల్ చదువునారంభించిరి. వారి ప్రవర్తనకు ఆశ్చర్య చెక్కుదులై చాంద్భాయ్ పాటిల్ వారు మహాసిద్ధులని, సాక్షాత్ అవతార పురుషులని గ్రహించాడు. మీరు నాకు చేసిన ఉపకారానికి మీ సేవ చేసుకునే భాగ్యం కలిగించండి అని ప్రాధేయపడ్డాడు. సరేనన్నట్లు సాధువు మౌనం వహించాడు. ఆ తరువాత ఒకరోజు చాంద్భాయ్ పాటిల్ తన చెల్లెలి పెళ్లి విషయమై ప్రస్తావన తెచ్చి, ఆ పెళ్లి షిరిడీలో జరుగుతున్నదనియూ, అది మీ చేతుల మీదుగా జరిపించి షిరిడీకి వచ్చి తమ ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా సాధువును కోరగా వారు దానికి అంగీకరించి పెళ్లివారితో షిరిడీకి వెళ్లారు. అతడు చాంద్భాయ్ పాటిల్ సాధువును సాదరముగా ఆహ్వానించి జరిగినదంతయు వారి కుటుంబ సభ్యులకు చెప్పాడు. 12వ సంవత్సరంలో షిరిడి నుండి అదృశ్యమైన ఆ బాలుడు 16వ సంవత్సరంలో పెండ్లివారి బండితో షిరిడి వచ్చాడు.
పెండ్లివారి బండి నుండి దిగుచున్న సాధువును చూచి మొట్టమొదటిసారిగా ఖండోవా దేవాలయంలోని పూజారి భక్త మహల్సాపతి ఆవో సాయి అని ఆహ్వానించాడు. ఈ వార్త క్షణంలో షిరిడీ గ్రామమంతా పాకిపోయింది. గ్రామ ప్రజలందరూ ఖండోబా దేవాలయమునకు విచ్చేసి సాయిని దర్శించారు. ఆనాటి నుండి సాయి అనే రెండక్షరాలు సార్థకమై అవి ఉచ్చరించిన అందరికీ సర్వ సౌఖ్యాలు కలుగుతున్నవి. శ్రీ షిరిడీ సాయి సత్యవ్రత కథ 2వ అధ్యాయం సమాప్తం. శ్రీ షిరిడీ సాయి సత్యవ్రత కథ 3వ అధ్యాయం ప్రారంభము. ముక్కుపచ్చలారని ముద్దుబాలునుగా 12వ సంవత్సరంలో షిరిడీ గ్రామ ప్రజలకు దర్శనమిచ్చి అదృశ్యుడైన ఆ బాలుడు 16వ సంవత్సరంలో పెళ్లివారితో మరలా షిరిడీ గ్రామం చేరాడు. ఆనాటి నుండి ఆ ఫకీరుకు షిరిడీ గ్రామ ప్రజలచే సాయి అని పిలువబడుచు వాళ్లల్లో ఒకనిగా అయిపోయాడు. ఊరు చివరన గల ఒక పాత మసీదులోనే తన నివాసం ఏర్పరచుకొని ప్రతిరోజు ఇంటింటా భిక్షాటన చేసి తెచ్చిన ఆహార పదార్థములను తన ఆశ్రయించి ఉన్న మూగజీవుల ఆకలి తీర్చి మిగిలిన దానిని తాను భుజించి జీవితాన్ని సాగిస్తూ వచ్చారు. తన జీవితకాలమంతయు షిరిడీ గ్రామంలోనే గడిపి అక్కడే సమాధి చెందారు. సామాన్య మానవునిగా మనందరి మధ్య తిరుగుతున్నా ఆయన అతీత శక్తి సంపన్నులు, త్రికాల జ్ఞాని, కారణజన్ముడు, కలియుగ అవతార పురుషుడనే చెప్పాలి. అంతేకాక పంచభూతాలను పంచేంద్రియాలను తన గుప్పిటిలో బంధించిన మహనీయుడై కూడా ఏమీ తెలియని అమాయకునులా కనిపించేవారు. ఆయన వెనుక దాగి ఉన్న అనంత విశ్వరూపాన్ని ఎవరు చూడగలరు? వారి అతీత శక్తులను ఎవరు అర్థము చేసుకునగలరు? అవి సామాన్య మానవులకు అంతుచిక్కనివి. ఒకనాడు షిరిడీ గ్రామమున ప్లేగు వ్యాధి వ్యాపించి ప్రజలంతా భయభ్రాంతులకు లోనై ఉన్న తరుణంలో సాయి మాత్రము ఏమీ పట్టనట్లు మసీదులో కూర్చొని గోధుమలు తిరుగలిలో పోసి విసురుతున్నారు. అది చూచిన కొందరు స్త్రీలు ఆయనకు సహాయం చేయుటకు వెళ్ళి గోధుమలను విసిరి ఆ పిండి తమ కొరకన్నట్లు భావించుకొని 4 భాగాలుగా పంచుకొని వెళ్ళుటకు సిద్ధపడిరి. అది గమనించిన సాయి వారిని పిలిచి, ఆ పిండి విసిరింది మీ కొరకనుకుంటురా? కాదు, ఆ పిండినంతయు తీసుకుని వెళ్ళి ఊరి చివర పొలిమేరల్లో చల్లిరండని శాసించను. అందులోని ఆంతర్యాన్ని గ్రహించలేని ఆ స్త్రీలు వారి మాట కాదనలేక ఆ పిండినంతా ఊరి పొలిమేరల్లో చల్లి వచ్చారు. అది జరిగిన మరునిమిషం నుండి ఊరిలోని ప్లేగు వ్యాధి తగ్గి ప్రజలంతా సుఖసంతోషాలతో గడిపిరి. సాయిని అపార్థము చేసుకుని ఆ స్త్రీలంతా విషయము తెలుసుకుని సిగ్గుపడిరి. ఇలాంటి చిత్రమైన వింతలు చేస్తూ ప్రజలను రక్షిస్తూ ఉండేవారు సాయి. ఒకరోజు ఊహించని విధముగా షిరిడీ గ్రామంలో భీకరమైన పెనుతుఫాను చెలరేగి ప్రజలందరూ భయభ్రాంతులకు లోనై దిక్కుతోచని స్థితిలో పరుగు పరుగున మసీదులోనికి వచ్చి సాయిబాబా కాళ్లపై పడి మమ్మల్ని రక్షింపమని వేడుకొనిరి. దయామయుడైన సాయి తక్షణమే మసీదు బయటకు వచ్చి, ఆగు ఆగు, శాంతించు అని గర్జించిన మేఘముల కన్నా మిన్నగా గర్జించి పెనుతుఫాను ఆగినట్లు చేశారు. అది ఒక్క దైవానికే సాధ్యము కాని మనకు సాధ్యమా? మరొక సందర్భంలో దీపావళి పండుగ రోజు ఊరిలోని వర్తకుల వద్దకు వెళ్ళి బాబా నూనె అడుగుగా, ఆ రోజు మామూలుగా నూనె ఇచ్చేవారు నూనె ఇవ్వలేదు. బాబా వెంటనే మసీదు వద్దకు వచ్చి నోటి నిండా నీళ్లు పోసుకొని పుక్కిలించి వారి దగ్గరున్న డబ్బాలో ఉమ్మి ఆ నీటిని ప్రమిదల్లో పోసి దీపాలు వెలిగించారు. అది చూచిన వర్తకులంతా సిగ్గుపడి తలలు దించుకున్నారు. సామాన్య మానవులు భగవంతుని పరీక్షించనించడం ఎంత హేయమైన పని! చిటికడు ఊదితో భయంకరమైన రోగాలను మాన్పగలిగిన మహిమాన్వితుడు ఆ సాయినాథుడు. వారి లీలలు అనన్య సామాన్యము. శ్రీ షిరిడీ సాయి సత్యవ్రత కథ 3వ అధ్యాయం సమాప్తం. శ్రీ షిరిడీ సాయి సత్యవ్రత కథ 4వ అధ్యాయం ప్రారంభం. సాయి సర్వాంతర్యామి. ఆయన సర్వజీవుల్లోనూ ఉంటాడు. ఆయన నిరాకారుడని తెలియజేయుటకు ఈ క్రింది నిదర్శనం చాలు. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉన్న సమయాన ఒక భక్తురాలు బాబా వద్దకు వచ్చి, బాబా, రేపు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించరుకు మా ఇంటికి రావాలని కోరాను. మీరు వచ్చే వరకు మేమెవ్వరమూ భుజించము, తప్పక రావాల్సిందిగా ప్రాధేయపడగా బాబా సరేనని చెప్పిరి. భక్తుల కోరికలు తీర్చుట భగవంతుని కర్తవ్యము కదా. అమితానంద పరితురాలయ బాబా వద్ద సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళి బాబా వచ్చుతున్నట్లు ఇరుగు పొరుగు వారితో చెప్పుకుని బంధుమిత్రులను ఆహ్వానించినది. ఆ మరునాటి ఉదయమే వేకువజామున లేచి రకరకాల పిండి వంటలను వండి అన్నీ సిద్ధపరిచి బాబా గురించి ఎదురు చూస్తున్నది. బంధుమిత్రులందరూ ఇచ్చేశారు. బాబా మాత్రము ఎంతకు వచ్చుటలేదు. కాలాతీతమైననో బాబా ఎందుకు రాలేదో ఆమెకు అర్థమవటలేదు. అదే సమయంలో ఎటునుండో ఒక శునకం వచ్చి బాబా గురించి సిద్ధపరిచిన భోజన పదార్థములను ఆతృతతో గబగబా తినసాగాను. ఆ దృశ్యం ఆమె కంటపడినది. అది చూచిన ఆమె ఆవేశపడి పక్కనే ఉన్న కర్రతో
చీపో అని కొట్టి సునకమను తరిమెను. వచ్చిన బంధువులంతా వారి వారి ఇండ్లకు పోయిరి. బాబా మాట ఇచ్చి తప్పినందులకు మరుసటి రోజు బాబా వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి మీరు మాట ఇచ్చి తప్పినారని బాబాతో చెప్పగా అందులకు బాబా ఈ విధముగా చెప్పెను, ఈ ఫకీరు ఎప్పుడూ ఇచ్చిన మాట తప్పడు. ఈ ద్వారకామాయిలో కూర్చుని నేనన్నడూ అసత్యం పలుకును. నేను నీ ఇంటికి వచ్చి తిని నీవు నన్ను గుర్తించక కర్రతో కొట్టి వెళ్ళగొట్టినావు, నీవే చూడు అనుచు సాయి చొక్కా పైకి తీసి చూపించగా కర్రతో కొట్టిన దెబ్బలు ఎర్రగా కమిలి కనబడుచున్నవి. అది చూచిన భక్తురాలు బాధాతప్త హృదయంతో సాయి పాదాలపై పడి విలపించుచు, బాబా నేనెంత మూర్ఖురాలను, అజ్ఞానముతో నేను కొట్టిదిని, నా అపరాధాన్ని క్షమించమని వేడుకొనిను. దయామయుడైన ఆ కరుణామూర్తి ఆమెను లేవదీసి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం వేరొకటి లేదని ఊరడించెను. ఆకలి నాకే కాదు ప్రతి జీవికి ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. నోరులేని మూగజీవులు వాటి ఆకలిని ఎలా చెప్పగలవు? వాటి ఆకలి తీరేదెలా? నన్ను ఆరడుగుల మనిషిగా భావించావే తప్ప నన్ను ఆశ్రయించిన అందరిలోనూ నేనున్నాన్ని గ్రహించలేకపోయావు. నా ఆకలి తీర్చే కన్నా నన్ను ఆశ్రయించిన వారి ఆకలి తీర్చినప్పుడే నా కడుపు నిండుతుంది. నీవు భుజించు సమయాన్ని ఇంటి ముందు ఎవరొచ్చినా ఏ రూపాన వచ్చినా పొమ్మనక నీకున్న దాంట్లో పెట్టగలిగితే అది నాకే చెందుతుంది. ప్రతి ప్రాణిలోనూ నేనున్నానని గ్రహించాలి. వారి ఆకలి తీరిస్తే చాలు నేను సంతోషిస్తాను అని హితబోధ చేశారు బాబా. ఇది ఆమెకే కాదు మనందరికీ వర్తిస్తుంది. అది గ్రహించి ప్రవర్తించినప్పుడే ఆ భగవంతుని కృపకు పాత్రులై వారికి చేరువవుతాం. లక్ష్మీబాయి ధనవంతురాలనే అహంభావం లేక సాయినాథునికి సామాన్య యువతవలు సపర్యలు చేసిన కారణముగా బాబా నవవిధ భక్తి తెలిపి 9 నాణెములు వారు సమాధి చెందే కొన్ని రోజుల ముందు ఆమెకిచ్చారు. శ్రీ షిరిడీ సాయి సత్యవ్రత కథ 4వ అధ్యాయం సమాప్తం. శ్రీ షిరిడీ సాయి సత్యవ్రత కథ 5వ అధ్యాయం ప్రారంభం. సాయిబాబాకి షిరిడీ గ్రామ ప్రజలకి అవినాభావ సంబంధం ఏర్పడి అందరికీ అత్యంత ప్రేమపాత్రులైనారు బాబా. సుదూర ప్రాంతాల నుండి భక్తులెందరో వారి దర్శనార్థం షిరిడీ వచ్చేవారు. ఒకమారు బాబా దర్శనమైతే జీవితం చరితార్థమైనట్లు వారు భావించేవారు. తనను నమ్మిన వారి నమ్మకను వమ్ము చేయక అక్కున చేర్చుకొని కష్టాల కడలికి తానే కడపడి తీరమని రుజువు చేస్తారు. సాయి త్రికాల జ్ఞాని. ఆయన విధి నిర్వహణ పరిసమాప్తమగుటకు ఎంతో వ్యవధి లేదని గ్రహించి 72 గంటలు సమాధి స్థితిలో ఉండి 3 రోజుల అనంతరము తిరిగి సజీవులైరి. ఈలోపునే ప్రజల్లో విషాద ఛాయలు అలుముకున్నవి. బొంబాయి నివాసి బూటి అను పెద్ద ధనవంతుడు బాబా దర్శనార్థం షిరిడీ వచ్చి దర్శనానంతరము ఆయనకు అతడు ఒక కృష్ణమందిరము నిర్మింపవలన సంకల్పం కలిగి ఆ విషయం బాబాతో విన్నవించగా అందుకు బాబా సమ్మతించెను. వెంటనే బూటి మందిర నిర్మాణము చేపట్టెను. పనులు చురుకుగా సాగుతున్నవి. బాబాగారు కూడా అప్పుడప్పుడు వచ్చి ఆ నిర్మాణము చూచి వెళుతుండేవారు. మందిరము దాదాపు పూర్తి అయినది. ఆ మందిరములో కృష్ణ విగ్రహము ప్రతిష్ఠించవలనించి ముహూర్తం చూడవలసిందిగా బాబాను అడిగను. ఆగు బూటి, తొందరపడవద్దు, త్వరలోనే మంచి ముహూర్తము చూసి చెబుతాను అని బాబా చెప్పారు. అంతా మంచే జరుగుతుందని పలికారు. మరి కొద్ది దినములకే బాబా ఆరోగ్యం క్షీణించ మొదలయ్యాను. అది తెలిసిన ప్రజలు చాలా కలత చెందుతుండ్రి. అనుకోని విధముగా బాబా మసీదులో లేని సమయాన ఒక భక్తుడు మసీదును శుభ్రపరచు బాబా తల క్రింద తలగడగా వాడే ఇటుకురాయిని పొరపాటును విరగ్గొట్టాడు. ఆ విషయం తెలిసిన బాబా చాలా దుఃఖించెను. విరిగినది ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలైనది, ఇన్నాళ్లుగా ఉన్న బంధం విడిపోయినదని చాలా కలత చెందెను. తనకు అతి సన్నిహితుడైన భక్తునితో బాబా ఇలా అన్నారు, నాకు ఈ మసీదులో ఉండబుద్ధి కావడం లేదు, ఆ బూటీ కట్టిన మందిరంలో ఉందామన్నారు. దానిలోని అంతరార్థాన్ని ఎవరూ గ్రహించలేకపోయారు. 1918 అక్టోబర్ 15వ తేదీ మధ్యాహ్నం హారతి పిమ్మట బూటీ శ్రీమాన్ దీక్షిత్ అను వారందరినీ వారి బసకు పంపి తనకి ఈ స్థలము బాగాలేదని బూటీ కట్టిన మందిరానికి తనను తీసుకుని పొమ్మని పలికి బాయాజీ అనే భక్తుని ఒడిలో బాబా ఒరిగిపోయారు. బాయాజీ బాబా అని బిగ్గరగా అరవగా ఓ అని పలికి బాబా తన దేహమును విడిచారు. మంగళవారం విజయదశమి సరిగ్గా 2:30 గంటలకు బాబా తన పంచభౌతిక దేహమును విడిచి అనంతకోటి భక్తుల హృదయాల్లో సుప్రతిష్ఠులైనారు. మురళీధరునికై నిర్మించిన మందిరమే బాబా సమాధి మందిరముగా మారినది. సాయే మురళీధరుడు, మురళీధరుడే సాయి అని నిరూపించారు బాబా. బాబా చెప్పిన 11 సూత్రములు నాటికి నేటికి కొనసాగుచూనే ఉన్నవి. ఇది ముమ్మాటికి నిజం. సాయినాథుని ఏకాదశి సూత్రములు. షిరిడీ క్షేత్ర దర్శనం సర్వదుఃఖ పరిహారం. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి, ద్వారకామాయి ప్రవేశమనటించునంతనే
సుఖ సంపదలు అందగలరు. ఈ పంచభౌతిక దేహానంతరం సైతం నేను అప్రమత్తుడనే, నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే లభిస్తుంది, సమాధి నుండియే సర్వకార్యములు నిర్వహింతును, నా సమాధి నుండి నా మానుష శరీరం మాట్లాడుతుంది, నన్ను ఆశ్రయించిన వాణిని నన్ను శరణుదొచ్చిన వాణిని నిరంతరము రక్షించుడే నా కర్తవ్యము, వ్రతమతి నన్ను చూచువానియడనే నా కటాక్షము, భక్తిపరుడై ఎవడు నాపై భారమునుంచునో వాని భారమును నేను మోసెదను, నా సాయమైనా సలహానైనా కోరిన ఆ క్షణమే యుసంగుదును, నా భక్తుల ఇంట లేమి అను శబ్దము పొడసూపదు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శ్రీ షిరిడీ సాయి సత్యవ్రత కథ 5వ అధ్యాయం సమాప్తము.